దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక శుభములు. ఆరాధన క్రిస్మస్ ప్రత్యేక గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకం భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో జరుపుకునే పర్వదినం క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రీస్తు జన్మదినం అని మనందరికీ తెలుసు. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం అని కూడా గమనించాలి. కొందరికి క్రిస్మస్ అనగా నూతన వస్త్రాలు ధరించడము, తమకు ఇష్టమైన భోజన పదార్థాలు భుజించడము, ప్రియులు బంధువులతో కలిసి సమయాన్ని వెచ్చించడము అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆ దేవాది దేవుడు తన రక్షణ ప్రణాళికను నెరవేర్చుట కోసం భూమి మీద మానవ రూపంలో శిశువుగా జన్మించడమే నిజమైన క్రిస్మస్. మనలోని ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని మనము కలిగి ఉన్న క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయడమే నిజమైన క్రిస్మస్. అలనాడు క్రీస్తు జన్మించిన ఆ సంఘటన చరిత్రకు ఆధారమైతే క్రీస్తు యొక్క ప్రేమను పంచి ఇచ్చే ఈ సమయము ఆశీర్వాదానికి నాంది కావాలి. తూర్పు దేశపు జ్ఞానులకు దారిచూపిన ఆ ధృవతార మీకు, మీ కుటుంబాలకు మార్గదర్శకం కావాలని, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము మీకు అందించడానికి ముందుకు వస్తున్నవారు బెత్లహేం చర్చ్, అంబర్పేట్.
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఆయన ఒక జన్మదినము జరిపించుకునడానికి అందరెంతో సంతోషంతో ఈ యొక్క పండుగని జరుపుకునడానికి వారందరెంతో ఆసక్తితో ఉండగా, దేవుడు ఆయన యేసయ్య ఈ లోకానికి రావడానికి కారణం కేవలం ఆయన పాపులను రక్షించడానికే. ఆయన ఆశ కేవలం పాపులను రక్షించడానికి. ఆ యొక్క పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి ఆయన తన శిల్వ మీద తన కార్యం శిల్వ కార్యం చేసి మనందరినీ పాపం నుంచి విమోచించడానికి ఈ కార్యం చేయడానికి ఆయన జన్మించిండు. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 20వ వచనంలో ఒకక్కడ మాట ఉంటుంది. అతడు ఈ సంగతి గూర్చి ఆలోచించుకొనకుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యేసేపు నీ భార్య అయిన మరియా చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలకు వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదను. ఈ పేరు పెట్టదను మరియా ఈ మాట విన్నప్పుడు ఎంతో సంతోషపడ్డది. ఆయన పశువుల పాకలో జన్మించిండు. పశువుల పాకలో జన్మించడానికి కారణం ఆయన తగ్గింపు. ఆయన తగ్గింపు, ఆయన దేవాది దేవుడై ఉండి ఆయన ఎక్కడో పెద్ద పెద్ద స్థలాలలో జన్మించలేదు. ఆయన కేవలం పశువుల పాకలో జన్మించిండు. ఆయన దాని కారణం ఏంటంటే తగ్గింపు కొరకు. ఆయన దేవాది దేవుడు, మనందరిని రక్షించడానికి ఆయన లోకానికి వచ్చిండు. ఆయన జన్మం ద్వారా మనందరికీ ఒక మంచి, మనందరికీ శుభము సంతోషము సమాధానం. ఆ సమాధానం కొరకు మనకి లోకానికి వచ్చిండు. ఆయన యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షించేవాడు. ఆయన పాపం నుంచి రక్షించేవాడు. పాపం నుంచి రక్షించిన అందరినీ రక్షించిండు. ఆయన ద్వారా ఎంతోమంది దేవుని దగ్గరికి వచ్చి ఆయనని నమ్ముకొని ఆయన ద్వారా రక్షింపబడుతున్నారు. ఒకటి లూకాసు వార్త అక్కడ 2వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టుకున్నాడు. రక్షకుడు అంటే రక్షించేవాడు. అందుకొరకే యోహాను సువార్త 3 పదాలు ఉండేది. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాను. ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు. మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఒక దేశం ఒక ప్రాంతం కాకుండా ప్రపంచమంతా ఈ పండుగ జరుపుకుంటుంది. దాని కారణం కేవలం ఏంటంటే, నేడు మన కొరకు రక్షకుడు పుట్టాను. మనకెంతో సంతోషం. కారణం ఏంటంటే రక్షించే ఆ దేవాది దేవుడు మన మధ్యకి వచ్చిండు. దాని కొరకు మనకెంతో సంతోషం. ఆ రక్షకుని ద్వారా మనకి రక్షింపబడుతున్న మనకెంతో విమోచన. మన జీవితాలలో మనలో ఉన్న పాపాలని తీసివేసి మనకి సుఖ సంతోషము సమాధానానికి ఇచ్చాడు. ఇమానియేలు అనేసి ఆయనకు పేరు పెట్టిండు. ఇమానియేలు అని పేరుకు అర్థం ఏంటంటే, దేవుడు మనకి తోడై ఉన్నాడని. ఆయన మనకి తోడై ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చిండు. ఎల్లప్పుడూ మన చేయి పట్టుకునే దేవుడు. ఎల్లప్పుడూ మనని ఆదుకునే దేవుడు. మనకి మంచి చెడులు బాధలు ఇబ్బందులు ఇరుకులు అన్ని విషయాలలో ఆయన మనకి తోడుండడానికే వచ్చిండు. ఆయన ఆయన చేసిన కార్యం ఈ భూలోకంలో ఎవరు చేయనంత గొప్ప కార్యం చేసిండు. ఆయన మన కొరకు ఆ యొక్క సిల్వల ప్రాణం పెట్టి ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చి మనని పాపం నుంచి విమోచించి ఈ లోకాన్నించి మనకు వేరుగా చేసిన ఆ దేవాది దేవుడు ఈ లోకానికి రావడానికి ఎంతో గొప్ప మనకి సంతోషం. స్తుతికి పాత్రుడా, స్తోత్రహరుడా, సర్వశక్తి గల దేవా, నీ ఘనమైన నామానికి వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అని మా తరి. గత కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచి మంచి ఆరోగ్యాలతో ప్రభా ఈ దినంలో ప్రవేశపెట్టావు. నీకు వందనాలు మా తరి. జన్మదినం జ్ఞాపకం చేసుకుంటున్నడానికి మా తరి. మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రం. ప్రపంచమంతా ప్రభ ఈ యొక్క పండుగ చేసుకునడానికి ప్రభ మీరు చేస్తున్న గొప్ప మేలికై నీకు వందనాలు. ప్రతి విషయంలో మీరు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ మా ప్రభని యేసుక్రీస్తు నామాలు ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు అలాగే భూమిపై నెరవేర్చును గాక, మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు నేను దయచేము, మా రుణస్థులను క్షమించాలగా మేము మా రుణాన్ని క్షమించము, మమ్మల్ని శోధన లేక కీడు నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. క్రిస్మస్ సంతోష సమాధానాలు, దీవెనలు, ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు సదా ఉండాలని ఆశిస్తూ మీ బ్లెస్సీ.
ప్రతి ఆదివారం ఉదయం 5:30 నుండి 6 వరకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.